Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala Pata Kadha Travadam Venaka YCP Vyuham Anantapuram Karuvu Prantalunna Jillane Kadu Okappudu Karadugettina Faction Godavalaku Adda Adhipathyam Kosam Rajakeeyanga Edigenduku Ikkada Jarigina Raktapatam Oka Charitra Aithe Aa Charitra Mugisipoyi Chala Ellayindi ఇప్పుడు మారిన మనుషులు కనిపిస్తున్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మాసిపోయిన ఆ గాయాన్ని మళ్ళీ రేపుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. అనంతపాయ అంటుకున్న రక్త గాయాలను గుర్తు చేయడం ఇప్పుడు సీమ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నీరు ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారన్న దగ్గర వివాదం మొదలైంది. అది అవినీతి ఆరోపణల దాకా వెళ్ళింది. ఇది చాలా దన్నట్లు దశాబ్దాల క్రితం ముగిసిన రక్త చరిత్ర అధ్యాయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. మాటల తోటాలు పేల్చుతున్నారు. ఈ నెల 9న రాప్తాడు నియోజకవర్గంలో 4 రిజర్వాయర్ల భూమి పూజ సందర్భంగా మొదలైంది అసలు గొడవ. రిజర్వాయర్ల నిర్మాణానికి చెందిన పైలాన్ను సీఎం జగన్ వర్చువల్ ద్వారా ఆవిష్కరించారు. నాటి సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మాజీ పోలీస్ అధికారి పేల్చిన మాటల తోటాలు ఫ్యాక్షన్ భూతం గురించి జిల్లా ప్రజలు మళ్లీ చర్చించేలా చేశాయి. దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవిని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ మాధవ్. రాప్తాడులో పొలాలకు నీరు లేక ఎండిపోతూ ఉంటే పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారని ఆరోపించారు మాధవ్. ఈ కామెంట్స్పై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు తెస్తే సహకరిస్తాం, కానీ మాటలు జారితే ఊరుకోబోమని గట్టిగానే చెప్పారు. కౌంటర్ విమర్శలు, వార్నింగ్లు రాజకీయాన్ని వేడెక్కించాయి. టీడీపీ శిబిరం నుంచి వచ్చిన విమర్శలకు మరింత పదునైన మాటలతో బదిలిచ్చారు గోరంట్ల మాధవ్. పరిటాల రవి గురించి తాను చెప్పింది చాలా తక్కువ అని, ఆయనపై 10 రక్త చరిత్రలు తీయొచ్చని కామెంట్స్ చేశారు ఆయన. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నేనున్నాను అని ముందుకొచ్చారు. పరిటాల హయాంలో ఎన్ని రక్త చరిత్రలు జరిగాయో ఆధారాలతో సహా 2 రోజుల్లో వివరిస్తానన్నారు ప్రకాష్రెడ్డి. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిటాల కుటుంబం సైలెంట్ అయింది. టీడీపీ కార్యక్రమాల్లో తప్ప పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. కానీ తాజా ఎపిసోడ్లో బయటకు రాక తప్పలేదు. ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలకు తమదైన శైలిలో బదులిచ్చినా మళ్లీ ఆ స్థాయిలో వాగ్బాణాలు సంధించడం లేదు. పాత విషయాలను తిరగదోడడానికి ఇష్టపడలేదో ఏమో, పరిటాల శిబిరం కొంత వెనక్కి తగ్గినట్లే కనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో వినిపించే మాట. ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనే మాట మర్చిపోయి చాలా రోజులైంది. రాజకీయంగా వర్గపూరు మాత్రమే నడుస్తోంది. కానీ ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తెస్తారో, మాటల దాడి వరకే పరిమితం అవుతారో చూడాలి.